అందరికీ నమస్కారం. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ రావణాసురుడు మన ఇతిహాస గ్రంథమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు, కానీ ఈ రావణాసురుడు సినీ ప్రపంచంలో ప్రధాన కథానాయకుడు. ఈ రావణాసురు రహస్యాలేంటి, ఈ ఉగాది రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావణాసుర టీంతో ఉన్నాము, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. సార్, రవి గారు రావణాసుర ప్రమోషన్స్ మంచి జోర్ మీద చేస్తున్నారు. అసలు అంటే ఒక పక్క హరిశంకర్ గారితో ఇంటర్వ్యూలో, ఒక పక్క నాని గారిది మీది క్రాస్ ప్రమోషన్, దసరాకి మీరు ప్రమోట్ చేయడం, మన సినిమాకి నాన్నగారు ప్రమోట్ చేయడం. సో యూజువల్గా అంటే ప్రమోషన్స్ అంటే కొంచెం ఆలోచించే రవి గారు ఈ సినిమాకి కొద్దిగా ఫుల్ ప్లెడ్జ్ ప్రమోషన్స్ చేస్తున్నారు, ఏమిటి? బేసిక్గా అన్ని సినిమాలు బాగానే చేస్తాను, బట్ ఇప్పుడు నాని ఐడియా కానీ లేదా హరీష్ అంటే మొదలు అనుకుని మేము అనుకుంది, నానిదేమో అభిషేక్ తక్కనంటే బాగుంటుంది కదా, రెండు వన్ వీక్ గ్యాప్లో రిలీజ్ అయ్యి కదా బాగుంటుంది కదా అనిపించి, అఫ్కోర్స్ నాని అనగా నీ బాగుంది అని డెఫినెట్గా బాగుంటుంది అనిపించింది. ఓకే, సో బాగుంది, బాగా వచ్చింది, బాగుంది. ఓకే, సో రావణాసుర, విల్ స్టార్ట్ విత్ ద టైటిల్ ఇట్సెల్ఫ్. చాలా పవర్ఫుల్ టైటిల్, యూనివర్సల్గా చాలా ఫేమస్ అయిన టైటిల్, బట్ వై రావణాసుర పాన్ ఇండియా ఫిల్మ్గా రావట్లేదు? ఇంచుమించు వస్తున్నట్టేనే, కాకపోతే అన్ని లాంగ్వేజెస్ కాదు, హిందీ అండ్ తెలుగు చేస్తున్నాం. సో అంటే వీ ఫెల్ట్ లైక్ ఈ రెండు లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా చేస్తే మనకి గుడ్. సో ఓకే, మీరు టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎవరికి నచ్చిన కథ వాళ్ళు రాసేస్తున్నారు, మీ టీజర్ చూసుకోండి. అవునా? అంటే అందులో ఒక కథ చెప్తా సరదాగా, మీ స్ప్లిట్ పర్సనాలిటీ అని, ఒకళ్ళు అమ్మాయిల్ని చంపుతూ ఉంటే ఒకళ్ళు ఆ కేసు సాల్వ్ చేస్తూ ఉంటారని. సో అందులో మధ్యలో మరి ఈయనొచ్చి మీతో ఫైటింగ్ చేసి ఈ రాముడు రావణుడిని గెలుస్తాడా, అబ్బో అసలు రకరకాల పజిల్స్ ఉంటుంది. సో అసలు ఒక్క క్లారిటీ మీ సైడ్ నుంచి. రావణాసురుడు ఫ్యానా? అలా అని కాదు, బట్ నేను రావణాసురుడు ఫ్యాన్. ఓకే, సో ఎందుకు? ఓ, యు ఆల్సో, వాట్ యు నో అబౌట్ రావణాసుర ప్లీజ్. He was a devotee of Lord Shiva. Okay. Aina was the ruler. A truthful person. Yes. And he went after what he wanted fearlessly. I mean, right or wrong, he didn't bother. He went after it. That's all that matters. రాముడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో రామాయణంలో, రావణాసురుడికి అంతకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. చెప్పుకోరు. ఎస్. అండ్ కొన్ని రామాయణాలు రావణాసురుని హీరోగా చూపిస్తూ రాసిన రామాయణాలు కూడా ఉన్నాయి. I don't know if you all know or not. Aa books inka baante, so aa kovalo ki chendinda idi annokka doubt kuda undi naaku. Very good. Okay. So enduku, why ee title enduku select chesukunnaru, how it's taking your film ahead? See, edo Ravanasura title baagundani powerful ga undena pettaledu, but definitely after you watch the film aa title cinema ka 100% apt. Okay, adu only meer chusin tarvatane nen daniki అప్పుడు డౌట్ ఉంటే జస్టిఫై చేయగలను, కానీ ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్పలేను. ఓకే, లైక్ 100% యాప్ట్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, రవి గారు కనకమహాలక్ష్మి బాగుందా అండి? పాపం ప్యారులు అలా ఎలా పాగలు చేసేస్తారు మీరు. సారీ, ఇవిడ ఫారీ అబ్దుల్లా కాదు, ఫైర్ అబ్దుల్లా అంటాం మేము యూజువల్గా. అంటే మా టీవీ యాంకర్స్ ఇండస్ట్రీలో ఫైర్ అబ్దుల్లా ఆవిడ. యా, సో అండ్ ఈవిడ ఎక్కడున్నా ఒక చిన్న ఎనర్జీ, ఒక చిన్న ఫైర్ అలా చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది. డాన్స్ చూసారా అండి సినిమా? మీకు ఈమె కూడా? ఓకే, సూపర్గా ఉంటారు. అంటే కాదు, అంటే పూజితో ఎప్పుడు అంటే పర్సనల్గా ఎప్పుడు అసలు ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. ముగ్గురే కనిపిస్తున్నారు, ఒక ఆవిడ చెన్నై, చెన్నైలో ఉన్నారు, కేరళలో. మీ సీత ఎవరండి? ఐదుగురు ఓ పక్క హీరో, ఓ పక్క ప్రొడ్యూసర్, ఓ పక్క సింగర్, చెలరేగిపోతున్నారు అసలు రావణాసురులో. బట్ వై, వాట్ అట్రాక్టెడ్ మోర్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీకు? ఒక రకంగా ఉంటుందని అనుకున్నాను, అంటే వెరీ క్లీషే డైలాగ్ అది, క్లీషే మాట అది, బట్ నేను ఇంకెక్కువ ఎంజాయ్ చేశాను అనుకున్న దానికంటే ఎక్కువ. సో సుశాంత్ గారు, వాట్ యు ఆర్ థింకింగ్, అంటే ఈ రావణాసుర మీ కెరీర్ని ఎలా టర్న్ చేస్తుంది అనుకుంటున్నారు? అది కూడా 7వ తారీఖు తెలుస్తుంది. ఐ డోంట్ నో, బట్ ఈ సినిమా ఎవ్రీ డే ఎంజాయ్ చేశాను సార్ అన్నట్టు నేను
ఎవ్రీడే సెట్కి వెళ్ళినప్పుడు నేను సీన్ చదివినప్పుడు అనుకుంటాం కదా ఇలా ఉంటుందేమో అని, ఇట్ వాజ్ ఆల్వేస్ బెటర్ దెన్ వాట్ వాజ్ ఇన్ మై హెడ్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా కొత్తగా నన్ను కొత్తగా చూపించారని నాకు అనిపించింది. ఐ హోప్ ద ఆడియన్స్ ఫీల్స్ దట్. అంతే సేమ్ ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ఇప్పుడు తను చెప్పాడు కదా అనుకున్న దానికంటే మన ఏదో అది ఇంకా బెటర్ కదా. ఓకే సుశాంత్ ఇప్పుడు వరకు కనిపించిన దానికన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదైతే 100% లుక్ లుక్ వైస్ కూడా లుక్ వైస్ క్యారెక్టర్ వైస్ ఈ సినిమాలో చేసింది టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ హి డిడ్ ఎర్లియర్. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సినిమా నాకు. వెరీ కంటెంట్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ యాక్టర్ అండ్ ఆఫ్ ది సో. అండ్ ఈ రవి గారి ఇంకొక మూవీ ఫంక్షన్ లో మనం ఈ రావణాసుర వస్తుంది త్వరలో అండ్ సుధీర్ వర్మ గారు డైరెక్టర్ అని చెప్పి మనం అనౌన్స్ చేసాము అండ్ టైటిల్ చెప్పినప్పటి నుంచి అసలు ఫ్యాన్స్ లో మామూలు క్రేజ్ లేదు అండ్ ఆఫ్టర్ గ్లిమ్స్ కానీ ఆఫ్టర్ ద సాంగ్స్ అండ్ టీజర్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది, ఇట్ వెంట్ ఇన్ టు ద ఆడియన్స్. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద ఫిల్మ్ ఆన్ April 7th. నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ ట్రాన్స్ సాంగ్ అని చెప్పచ్చండి మీ థీమ్ సాంగ్ మాత్రం. అసలు అలా వింటూ ఉంటే వి ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ది సాంగ్. Yes, you can play it at a party also, any kind of party you can play. అలా పాపులర్ అవుతాను అనుకుంటున్నా సుశాంత్. నిజంగా నాకు ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. ఆ తర్వాత కూడా కొంచెం పబ్స్ లో అట్లా ప్లే చేస్తారని అనిపించింది. Yes, Parry, did you heard the song? Of course, I was in Mumbai release అయినప్పుడు. So మీరు చూసుంటే ఈ పాటకి ఏ రీల్స్ ఏవి పాటలో పెట్టే స్టోరీలు పెట్టేసి ఉండాలి. యూజువల్లీ మీరు పాడుతుంటారు కదా. యా అంటే ఆ జానర్ ఇట్స్ నాట్ రియలీ మై ఫేవరెట్ జానర్ కానీ సాంగ్ అయితే నచ్చింది. ఓకే, సో నిజంగానే ఇప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు. వాట్స్ యువర్ రోల్ ఇన్ దిస్ రావణాసుర పూజిత? ఐఎమ్ ప్లేయింగ్, okay, I'm not going to say it. I'm not going to say it. I know. She can tell the character. Yeah, yeah. Nuja po chan muta puja. Okay, so I'm playing a cop in this film. Okay. And this role is very different na real life lone. I'm a very soft person general ga. So naaku this is a fierce character. And she speaks Telangana and she's very angry all the time and she's fierce anamata. So naaku chaala challenging ga interesting ga anipinchindi. అండ్ నాకు లైక్ సుధీర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఐ షుడ్ డూ దిస్ బికాస్ ఐల్ బీ సీయింగ్ మై సెల్ఫ్ డిఫరెంట్లీ అండ్ హీ ఆల్సో వాంటెడ్ మీ టు వర్క్ ఆన్ దిస్ బికాస్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హూ ఐఎమ్ ఎస్ అ పర్సన్ బయట. సో ఇట్ వాస్ ఫన్, ఐ యాక్చువల్లీ ఎంజాయ్ ప్లేయింగ్ దిస్ రోల్. ఓకే, సో ఈ రావణాసుర రవి గారికి రాకముందు ఇంకెక్కడికన్నా ట్రావెల్ చేసిందండి ఆర్ డైరెక్ట్? రవి గారు నన్ను పిలిచి ఈ సినిమా చేయమన్నారు. ఓహో, ఓకే ఓకే ఫైన్. సో వాట్స్ ద మోటివేషన్ ఈ స్టోరీకి? అంటే ఈ స్టోరీకి లైక్ ఆయనకి వాట్స్ ద మోటివేషన్? ఏంటి ఐడియాస్ ఎక్కడ బిగిన్ అయింది అని? లేదు, ఒక మామూలుగా పాయింట్ అనుకుంది, తర్వాత దాన్ని ప్రాపర్గా శ్రీకాంత్ పేపర్ మీద పెట్టి దాన్ని ప్రాపర్గా ఫ్రేమ్ చేసి తను ఎంతకంటే ఇంకా లేదు చెప్పాలి. ఓకే, April 7th ఆ ఫ్రేమ్ ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఓకే, సరదాగా ఒక గేమ్ ఆడదామా? ఈ ఓంట్ సే, నాకైతే అనిపించింది రవి సార్ ని ఎప్పుడు ఇలా చూసుంటారు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అందుకని ఎక్కువ నన్ను కూడా మాట్లాడినవ్వరు. బట్ యా సుశాంత్, యాక్చువల్లీ ఆ మాటకు వస్తే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎవరు ఇంతకుముందు ప్లే చేయింది చేసింది కాదు. ఈ క్యారెక్టర్ కానీ, ఈ క్యారెక్టర్ కానీ, తన క్యారెక్టర్ కానీ, సుశాంత్ మాది ఏదో అసలు ప్రతిదీ లైక్ ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఫస్ట్ టైం చేసిన క్యారెక్టరే, ఎప్పుడు చేయలేదు. యా, నెవర్ బిఫోర్. సో ఎలాగో మీరు క్యారెక్టర్ల గురించి ఏం పెద్ద రివీల్ చేయట్లేదు కాబట్టి సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదాము, దాంట్లోంచి రివీల్ చేయడానికి ట్రై చేద్దాం. చిన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది రాముడు సీత గేమ్ ఆడుకునేవాళ్ళు, ఐడియా ఉందా మీకు? ఎప్పుడు ఆడలేదు. మీరు ఆడలేదా? ఇప్పుడు ఆడండి. మీరు ఆడక్కర్లేదు యాక్చువల్లీ, మీరు రావణాసురుడు అంతే. యూ నో నీడ్ టు ప్లే, మీరు మీ క్యారెక్టర్ ఫిక్స్. సో వీళ్ళు ఆడతారు. ఓకే, డన్. ఓకే, వెరీ గుడ్, డన్. సో రాముడు ఎవరికి వస్తే యూజువల్గా ఆ గేమ్లో వాళ్ళు సీతను కనిపెట్టాలి. దట్ ఈస్ ద గేమ్ రూల్ ఆఫ్ యూజువల్గా ఆ ఆట ఆడే విధానం అది. సో కనిపెడితే ఓకే, కనిపెట్టలేకపోతే రావణాసురుడు ఏది చెప్తే అది చెయ్యాలి. ఓకే, రెడీ? నాకు ఆప్షన్ ఇచ్చారండి. యా, ఓకే, రెడీ? Yes. సో ఎలాగా క్లూస్ ఏమైనా ఇస్తారా? ఈచ్ పిక్ వన్ స్లిప్. ఓకే, ఇందులో నేమ్స్ ఉన్నాయి. రాముడు ఎవరికి వచ్చిందో నేను అడుగుతాను, అప్పుడు చెప్పండి. మీరు రావణాసురుడు కదా? ఓకే, ఓపెన్ యువర్ స్లిప్స్ ప్లీజ్. It's written in Telugu. Telugu koncham help cheyandi Ravi gariya. So Ramudu evariki vachindi?
నాకు వచ్చింది. ఓహో ఓకే, సరే ఇందులో సీత ఎవరై ఉంటారో యూ షుడ్ గెస్ నౌ. ఎనీ క్లూస్? నేను జస్ట్ ర్యాండమ్గా గెస్ చేయడమా? యూ షుడ్, అదే గేమ్. ఓహో, తంది తన ఫుటేజ్ తప్ప వేరే ఫుటేజ్ చూడలేదు కదా సార్? చూడలేదు కదా. ఓకే కంటిన్యూ. అయితే ఇవిడ సీత కాదు. ఓకే క్లారిటీ, సరే చెప్తే సార్ మీరే. యా ఓకే, సుధీర్ గారు మీరేనా? ఓకే, సో ఇంకొక ఛాన్స్, లేదంటే రవి గారు ఏది చెప్తే మీరు ఇప్పుడే చేయాలి. ఓహో, సో ఒక డౌట్, సీత కాకుండా ఇంకేముంటాయి? సీత కాకుండా రామ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ. ఓకే 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 ఓకే, ఫరియా సీత. Yes. అవునా? యా విల్ ది రియల్ సీత. అంటే కాదు కదా, మిల్లి లాగేద్దాం అని. స్లిప్ లో సీత ఉంటే యు ఆర్ డన్. రవి గారు కమ్ ఆన్, పనిష్మెంట్ పనిష్మెంట్ ఆ, కమ్ ఆన్, మీరు ఏది చెప్తే తన చేయాలి ఇప్పుడు. సరే 15 సెకండ్స్ ఆపకుండా మాట్లాడు. ఓకే, సో నా పేరు పూజిత పొన్నాడా, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. మీ గురించి కాదు, రావణాసురుడు సూపర్ మూవీ చేశాను, నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సినిమా చాలా బాగా వచ్చింది, సినిమా పెద్ద హిట్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. సాంగ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. ఏంటి అధ్యక్ష, ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, ఇంటర్వ్యూ. 3 సెకండ్స్ మాట్లాడమన్నారు కదా, సినిమా గురించే కదా. సరే, నాకు అర్థమైంది, సినిమా గురించి మాట్లాడాలంటే ఏదైనా స్లిప్ అయిపోయి బయటకు వచ్చేస్తుందేమో. ఓకే, ఇంతకీ ఎవరు రియల్ సీత? రాముడు మీరు. ఓకే, సో దిస్ ఇస్ ద గేమ్ యూజువల్ గా చిన్నప్పుడు ఆడుకునేది అనమాట, రాముడు సీత అని. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అది అది. ఓకే, గోదావరి జిల్లాలో బాగా ఆడుతారు. నేను ఎప్పుడు అంటే ఐఎమ్ ఆల్వేస్ చోర్ ఓన్లీ, నెవర్ పోలీస్. ఇన్ మూవీస్ యు ఆర్ ప్లేయింగ్ పోలీస్, నో బైట్ కూడా. సో కానీ ఇప్పుడు వీళ్ళందరిలో నిజంగానే ఒకళ్ళకి ఒక చోర్ టైటిల్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు రవి గారు? ఇక్కడ చోర్ టైటిల్ ఇచ్చేది నేను రెండు రకాల చోరు, రెండు రకాల సైలెంట్ చోర్. ఏమి కొంచెం సైలెంట్ చోరు. ఓకే ఓకే, బాగా సౌండ్ చోరు. ఓకే, ఈమె మామూలు చోరు. మామూలు చోరు, పాప మీ ఇద్దరు గుడ్ బాయ్ సార్. ఎవడు గుడ్ గా? నేనేదే కాదు. ఓకే, సో అసలు గుడ్ అంటే డిఫరెంట్ గా. సుశాంత్ కొంచెం గుడ్ దాంట్లో రావు కొంచెం. ఎస్ సుశాంత్, ఎస్ సుశాంత్ గుడ్, సుశాంత్ గుడ్, గుడ్ బాయ్. నేను అలా అలా బతికేస్తా ఉంటా, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. ఆయన ఒప్పుకోవట్లే గుడ్ అంటే, స్ప్లిట్ పర్సనాలిటీ ఉందంట. లేదు, ఎప్పుడైనా మూడు లోపలికి వెళ్తే అసలు బయటకు వస్తాయి. ఓకే, మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేద్దాం. కమింగ్ బ్యాక్ టు రావణాసుర, సో వాట్ ఈస్ ద లైన్? హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ లైన్ ద్వారా? హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్. రవి గారు, మీరు ఎంత అడిగినా రావణాసుర గురించి ఏం చెప్పలేం. చెప్పలేని పరిస్థితి శ్యామలా. నో అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని మేము ఏమన్నా రివీల్ చేసినా మీకు ఆ సినిమా చూసేటప్పుడు ఆ పాయింట్ రివీల్ అయిపోతే ఆ కిక్ కనిపించబోదు. ఓకే, అంటే యు వోంట్ ఎంజాయ్ ద ఫిల్మ్. దట్స్ ద ఓన్లీ రీజన్. మేము ఎవ్వరూ ఏమీ చెప్పకుండా ఉండాల్సింది. నో, మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే రావణాసుర టైటిల్ పెట్టారు, ట్రీజర్ చూస్తే మర్డర్ మిస్టరీ లాగా ఉంది. అసలు ఏంటి, ఏం చెప్తున్నారు? నేను మొదటి నుంచి చెప్తుంది అదే, మాకు అదే కావాలి. ఇలా రకరకాలుగా అనుకోవాలి అందరూ. మీరు బాగా సక్సెస్ అవుతున్నారు ఈ విషయం ఫుల్గా. అసలు టింతో నేను చేసిన ఒక సీను, తనతో చేసిన ఒక సీను, అంటే నాకు ఇష్టమైన సీన్లు అయ్యని. ఓకే, ఎందుకంటే ఇక టోటల్ క్యారెక్టర్ ఇంత జూనియర్ నేను. సో ఇంక ఎందుకంటే ఇంక చెప్పలేను నేను. ఓకే, ఇప్పటికే ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పారు, చాలా ఎక్కువ చెప్పేశారా? ఓకే, కానీ మీ లుక్ మాత్రం అదిరిపోయిందండి, ఆ కొమ్ముల డ్రెస్, యూనో ఆ లుక్, ఆ డ్రెస్ అంటే మామూలుగా రావణాసుర అనగానే ఆ కొమ్ములతో ఎప్పుడు చూడం మనం. ఆ టైటిల్కి ఆ గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ లుక్ గురించి కూడా ఏమన్నా మాట్లాడగలరు? క్లైమాక్స్లో వచ్చి అండ్ స్టంట్ శివ మాస్టర్ ఐడియా ఐడియా ఆ ఫైట్ మేము సిచ్యువేషన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కేమ్ అప్ విత్ దట్ ఐడియా, ఇట్స్ వర్క్డ్ అవుట్ వెరీ నైస్. ఓకే, అండ్ ఈ సినిమాకి ఆర్టీ టీమ్ వర్క్స్ తో పాటు అభిషేక్ గారు, యా హి ఇస్ ఆల్సో ద ప్రొడ్యూసర్. అబౌట్ ద ప్రొడ్యూసర్, ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. ప్రొడ్యూసర్స్ గురించి నా గురించి నేను చెప్పడం బాగోదు, మీ గురించి అభిషేక్ గారు. అభిషేక్ మాకు మంచి, అతను క్యూటీ పై అంటాం. క్యూటీ పైయా? ఓకే, ఎక్కువ మాట్లాడడం అవుతూనే ఉంటాడు, ఏదైనా సరే నవ్వుతాను, ప్రతిదానికి నవ్వుతుంటాడు. ఓకే, వెరీ వెరీ చాలా తక్కువ మాట్లాడతాడు. ఓకే, సో ఫరియా మీ
ఒక్క విషయం అంటే రవి గారి నుంచి మీరు ఒకటి అడాప్ట్ చేసుకోవాలంటే వాట్ యూ విల్ అడాప్ట్? టు హావ్ పేషెన్స్. 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 ఓకే. యూ లక్ష? హౌ టు అడాప్ట్ టు యువర్ సరౌండింగ్? మౌల్డింగ్ హిమ్సెల్ఫ్. స్పాంటేనిటీ. హీ సో స్పాంటేనియస్. ఓకే. అండ్ ఒక క్యారెక్టర్ మీలో సుశాంత్ గారికి ఇవ్వాలంటే వాట్ యూ వుడ్ లైక్ టు గివ్? అంటే పర్సనాలిటీ వైజ్ లైక్ బిహేవియర్ అలా. నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇప్పుడు మీలో మీరు ఇంత ఒక క్వాలిటీ, ఒక క్వాలిటీ సుశాంత్ గారికి ఇవ్వాలి అంటే వాట్ వుడ్ యూ గివ్ టు హిమ్? తను డే వన్ నుంచి నేను చెప్పింది ఒకటే, బిజీ తక్కువ మాట్లాడ ఎక్కువ మాట్లాడుకుంది, బిజీకి ఇచ్చిన మొహమాట అనేది ఉంటుంది కదా అది వద్దు అని నేను దొప్పుతూ ఉండేవాడి. సినిమాలో ఉండదు, సినిమాలో మాత్రం బాగా ఓపెన్ అయ్యేది. ఓకే. సో యూ ఫర్యా, మీ లోపల ఉన్న కామెడీ కొంచెం బయట చూపించాలి. సో బేసిక్ గా తనలో హ్యూమర్ ని బయట పెట్టమంట. హిస్ ఆల్సో లిటిల్ సైలెంట్. మీ కాంబో లేదు కదా? ఉంది యాక్చువల్లీ. మీ కాంబో ఉందా? ఉంది. సినిమాలో ఉందా లేదు? మా మెమరీలో దూరిపోతున్నాయి అన్ని, ఎవరెవరు ఏ కాంబోలో ఉన్నారు. ఓకే, ఒకళ్ళు ఆల్రెడీ స్ట్రైక్ అప్ చేసాం ఐదుగురులో, ఇంకెవరై ఉంటారు. ఫైన్. ఓకే. సో మీరు దక్ష ఒక క్వాలిటీ మీ నుంచి ఇవ్వాలంటే వాట్ వుడ్ యు గివ్ టు హిమ్? టు సుశాంత్. లవ్ లెటర్ రాసినా ఏంటి? Like sir said, inka he can be more of himself. Ayanalo chala shades unnai, like as a not bad, like chala shades unnai ayanalo. He can be more expressive about himself. Cheyalani adundi basically ani untaru oka kasi adi undi. So I think after this he will. Okay, he is very driven. మనకి తెలిసిన ఎక్కువ మందికి తెలిసిన పురాణ కథ ప్రకారం రాముడి చేతిలో రావణాసురుడు ఓడిపోతారు. సో ఈ రాముడి చేతిలో ఎవరు ఓడిపోబోతున్నారు, ఆ రాముడి మీద ఎవరు గెలవబోతున్నారు ఈ సినిమాలో? సుశాంత్ రాముడు అని ఎలా ఫిక్స్ అయ్యారు? అందుకే ఈ రాముడు అన్నా. ఆ ఈ రాముడు ఎవరైనా అవ్వచ్చు ఈ సినిమాలో. ఈ సినిమాలో రాముడు ఇది ఆయన సుధీర్ చెప్తే బెటర్ అని నేను నాకన్నా. సుధీర్ గారు ప్లీజ్ క్వశ్చన్ చెప్పండి ఒకసారి. మామూలుగా మనందరికి ఎక్కువగా తెలిసిన కథ ప్రకారం రాముడు రాముడి దగ్గర రావణాసురుడు ఓడిపోయాడు కదా, కానీ ఈ కథలోని రాముడి దగ్గర ఎవరు ఓడిపోబోతున్నారు, వారు ఎవరు గెలవబోతున్నారు? అంటే అంత క్లైమాక్స్ వరకు వెళ్ళలేదని నా ఫీలింగ్, మధ్యలో ఎక్కడో ఆపేసాం. సో అక్కడ వరకు వాళ్ళిద్దరికి వార్ ఉంటుందా లేదా ఏంటి అన్నది ఐ కాంట్ రిపీల్. మళ్ళీ పార్ట్ టూ కూడా ఉందా? టూలో ఉండొచ్చు. ఉండొచ్చు. వి నెవర్ నో. ఎవ్రీథింగ్ గోస్ వెల్. Yes, why not? సూపర్. ఓకే. అసలు ఏమి ఎంత ట్రై చేస్తున్నా అసలు ఒక్కటి కూడా చెప్పట్లేదు మీరు. ఓకే ఫైన్. సో April 7th రిలీజ్ అంటున్నారు. ఎస్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ఫిల్మ్. వీ వుడ్ లవ్ టు వాచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ రావణాసుర. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి తిని దెన్ ఒక చిన్న క్వశ్చన్ ఆ తర్వాత దెన్ విల్ క్లోజ్. అంతే. ఇంత దుర్మార్గం వేసాను. ఓకే. కానీ మామూలుగా అయితే సినిమా గురించి నిజంగా నాకు అనిపిస్తుంది, పెద్ద చెప్పలేకపోతున్నాం అనుకుని. ఎంత మేము ముందే ఈయన మామూలుగా ప్రమోషన్ అనుకున్నప్పుడు ఎలా చేద్దాం ఏంటి అనేది ముందు మీటింగ్ ఉంటుంది కదా ఎలా చేద్దాం. బట్ నిజంగానే సుధీర్ అన్నట్టుగానే లే మామూలుగా ఈ సినిమా గురించి మనం చెప్పడానికి లేదు. ఏమి ఏ చెప్తాం చెప్పు. టీజర్లో ఏముందో అంతే. దిస్ ఇస్ ప్రమోషన్, మేము ప్రమోట్ చేసుకోవాలి అంతే. బట్ ఆ టైంలో కూడా వీఆర్ హోల్డింగ్ ఇట్ అంటే ఏమి రివీల్ చేయకుండా, బికాస్ ఏం పాయింట్ చెప్పినా ఇట్ ఇస్ దట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే ఓకే. కానీ ఫస్ట్ షో ఆడియన్స్ చూసి బయటకు వచ్చాక ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ అది కూడా చెప్పరా? మాకంత మేము అనుకున్నది పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద పెట్టాం.
అది ఎంత షాక్ అవుతారు, ఏంటి ఎంత థ్రిల్ అవుతారు అన్నది వాళ్ళు వచ్చి చెప్పాలి మా. అంటే ఇప్పుడు మేము వెయిటింగ్ ఫర్ దట్. యా, ఇప్పుడు మేము ఏమైతే ఫీల్ అవుతున్నామో చూసే వాళ్ళు కూడా అలా ఫీల్ అయితే ఇంకా నథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడే ఉగాది పచ్చడి తిన్నారు కాబట్టి సుశాంత్ గారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ మీరు ఇవ్వాలంటే ఏ టేస్ట్ ఎవరెవరికి ఇస్తారు? దాంట్లో ఎన్ని టేస్ట్లు ఉన్నాయి? 6 యా 6 సరే, అంటే చెప్తే తను చెప్తాడు. ఓకే, తీపి తీపి ఫరియా చెప్తాను. ఫరియా ఓకే. స్వీట్ స్వీట్ యా స్వీట్. వగరు వగరు అంటే ఎగ్జాక్ట్ బిటర్ 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 మీమ్ ఉంటుంది కదా. మా యూనిట్ లో ఎవరు లేరు. ఎవరికి సుధీర్ కారం కారం ఓకే ఫైన్. సో ఇన్ని టేస్ట్లతో ఉగాది పచ్చడి ఎంత బాగుంటుందో, అండ్ ఎస్ ఈ ఉగాది పచ్చడితో మన ఇయర్ అంతా బాగుండాలి మనం ఎలా అనుకుంటామో, ఇన్ అన్ని ఎమోషన్స్ కలగలిపిన రావణాసుర, ఐ హోప్ ఇట్ విల్ గివ్ యూ అ బిగ్ సక్సెస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ.